ఓం నమః గణపతి నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః. 1982 అండి, 1982 తొగర్రాయి రుక్మిణి సచివామ సవిత వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామిగా అమ్మవారు స్వామివారు ప్రతిష్టండి ప్రసిద్ధండి. అక్కడ 1982లో అక్కడ పనిచేసే అయ్యగారి భార్యకి అమ్మవారు జ్యోతి స్వరూపంలో సాక్షాత్కరించారండి. మహాలక్ష్మి అమ్మవారు జ్యోతి ఎలా ఉంటుందో అంటే వెలుగు ఉంటుందిగా, ఆ వెలుగు అమ్మవారి రూపంలో ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నాం, పద్మాసనే పద్మకరి సర్వలోకైతే అట్లా నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వద క్షీరోదారణ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవమే గేహే సురాసుర నమస్తే. అమ్మవారు రెండు చేతులతో రెండు పద్మాలతో మంచి కమలాసనం మీద కూర్చొని అమ్మవారికి ఆశీస్సులు ఇస్తూ అందరికీ వరదహస్తంతో అభయహస్తంతో అమ్మవారు జ్యోతి స్వరూపంలో అమ్మవారు అయ్యగారి భార్య కనిపించారండి. 82లో జ్యోతి స్వరూపంలో ఆ గుడిలోనే ఉప్పుని సత్యమామ సహిత సంతాన వేణుగోపాల స్వామి పురాతనమైన దేవాలయం ఉంది, తొగరాయి తొగరాయి ఉంది, ఇది కూడా తొగరాయి కిందకే వస్తుంది. అయితే ఆ గుడిలో అమ్మవారి అమ్మవారి అయ్యగారి భార్య కనిపించింది. దాని తర్వాత యాదవ గురునాథం గారు అని వీరండి, పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటారు వీరు. వీరికి అమ్మవారు నిలబడి ఉన్నటువంటి ఆదిశక్తి రూపంలో అమ్మవారు సాక్షాత్కరించారు. సాక్షాత్కరించడమే కాకుండా 45 నిమిషాల పాటు అమ్మవారు ఆ గురునాథం గారితో మాట్లాడారట. అంటే దాని తర్వాత వారి గురునాథం గారికి అమ్మవారికి యొక్క దర్శన ప్రత్యక్ష దర్శనం వల్ల ఆయన గారు ఒక వారం రోజుల పాటు ఆయన మనిషిలా లేరండి. అంటే ఆ ట్రాన్స్లోనే ఉన్నారు ఆయన గారు. దాని తర్వాత ఊళ్ళోనే ఒక 15-20 మందికి అమ్మవారు వచ్చినట్టుగా వ్యక్తపరిచారు. వ్యక్తపరచడం అంటే వారి మనసుల్లో కనబడో సంగతి నేను వచ్చానని చెప్పేసి తొగరాయిలో ఉన్నటువంటి 15-20 మందికి అందరూ కనబడటం వల్ల అయితేనేమి ఊరు మొత్తం కూడా తొగరాయి ఊరు మొత్తం కూడా అమ్మవారు మన ఊరికి వచ్చారని విశ్వసించారు. 100కు 100% విశ్వసించారు. అప్పటి నుంచి మొదలు ఆ గుడిలోనే ఒక ఫోటో పెట్టి అమ్మవారికి ఫోటో పెట్టి అమ్మవారికి ధూపదయం నైవేద్యాలన్నీ కూడా చేస్తుండేవాళ్ళు. విశేషమైన పూజలన్నీ చేస్తూ ఉండేవారు. శుక్రవారం మంగళవారం మంగళవారం విశేషమైన పూజలు చేస్తూ ఉండేవారు. అయితే ఈ గురునాథం గారికి అమ్మవారు ఆత్మవాణి ప్రబోధ అమ్మవారు చెప్తూ ఉండేదట. అమ్మవారు ఆయనకు చెప్తూ ఉండేదట, ఆయన రాస్తూ ఉండేవారండి. అమ్మవారు చెప్పింది మొత్తం కూడా రాస్తూ ఉండేవారు. ఆ రకంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ ఆదేశానుసారం ఆయన గారు అక్కడే గుడి ఎదురుగా కళ్యాణ మండపాన్ని కట్టారండి. మహాలక్ష్మి కళ్యాణ మండపం చాలా బాగుంటుందండి. ఆ గుడి కూడా ఒకసారి అందరూ కూడా దర్శించవలసిన ఊరండి. తొగరాయిలో రుక్మిణి సచివామాసరికి వేణుగోపాల స్వామి పక్కనే స్వామివారి శివ పరమేశ్వర ఆలయం కూడా శివాలయం కూడా ఉన్నది. చాలా విశేషంగా ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి కళ్యాణ మండపాన్ని ఒకటి కట్టారు. ఆ కళ్యాణ మండపం కట్టిన తర్వాత మరి అమ్మవారు మళ్ళీ ఆదేశించారు, వ్యక్తపరిచారట. ఏంటి నా యొక్క విగ్రహాన్ని నా యొక్క గుడి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పేసి అమ్మవారి యొక్క ఆజ్ఞ. మరి ఆజ్ఞానుసారంగా మరి అమ్మవారు ఈ ప్లేస్ ఎంచుకున్నారండి. చాలామంది చాలా చోట్ల ప్లేస్ ఇస్తామన్నారు, చాలా చోట్ల అన్నీ జరిగినవి అనుకున్నారు. అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ చాలా చోట్ల అనుకున్నారు. అయితే ఈ ప్లేస్ వ్యక్తి కూడా యాదవారండి, యాదవ మోహన్ రావు గారు. వాళ్ళ బాబు ఉపేంద్ర గారు కోదాటలో ఉంటారు. వాళ్ళు వైశ్యాస్ అండి, కళ్ళజోడు షాపు వాళ్ళు ఉంది వాళ్ళకి. అయితే కోదాట్లో ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ ఇక్కడే రండి. ఇక్కడ పంట పొలాలు తోటలు మామిడి తోటలు కూడా వాళ్ళ వేయాలి. అయితే వాళ్ళకు కూడా అమ్మవారు స్వప్నంలో కనిపించేసి వాళ్ళకు కూడా దుష్టాంతాలు బాగా వచ్చినాయి అన్నమాట. అమ్మవారి గుడి నిర్మించాలని చెప్పేసి వాళ్ళు కూడా సమర్పించారు. అమ్మవారు ఎంతో ఉదారంగా వాళ్ళు ఈ ప్లేస్ని ఇవ్వటం అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళు కూడా ఈ ప్లేస్ని ఇచ్చారు. ప్లేస్ ఇచ్చిన తర్వాత 2016లో ఈ గుడి యొక్క శంకుస్థాపన జరిగిందండి. 2016లో అంటే దాదాపు చూడండి 82లో అమ్మవారు వస్తే అమ్మవారి యొక్క ప్రతిష్ట చేసుకోవడానికి శంకుస్థాపన అనేది 2016లో జరిగింది. జరిగిన తర్వాత మరి 2022 May 6th అమ్మవారికి ప్రతిష్ట జరిగింది. మీరు అడగవచ్చు మరి అమ్మవారు స్వయంభూ అంటున్నారు, మరి చూస్తేనే మరకత లింగం కదా, మరకత మహాలక్ష్మి కదా అనుకోవచ్చు. అమ్మవారు దానికి కూడా సందేశం చెప్పారు. ఏంటంటే అమ్మవారు జ్యోతి స్వరూపంలో ఫస్ట్ వచ్చారు. మరి జ్యోతి స్వరూపం అంటే మనం జ్యోతి అంటే దీపం కదా, మరి ఆ దీపాన్ని మనం దృష్టి చూస్తూ ఉండలేం కదా, అమ్మవారి రూపంలో మనం ఊహించలేం కదా. దానికి అమ్మవారే దానికి స్వామివారు చెప్పారట, ముందు నన్ను మరకతంతో నన్ను చేయండి, మరకతంతో నన్ను ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పేసి చెప్పారట. ఆ ఆదేశానుసారం అమ్మవారి యొక్క మరకతం చూసారా, రూపాన్ని చూసారా, అమ్మవారి యొక్క రూపం ఒక నిమిషం అమ్మవారి రూపానికి అమ్మవారి రూపాన్ని మరకతంతో పూర్తి స్థాయిలో మొత్తం చేశారండి. ఆ చేయడంతో 2022 May 6th అమ్మవారి ప్రతిష్ట జరిగింది. ఈ ప్రతిష్ట జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా అమ్మవారికి చాలా విశేషమైన మహిమలు చాలా జరుగుతున్నాయండి. ఇక్కడ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళందరికీ 1 year అయిందండి. మొన్న April 25th అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం జరిగింది.
ఈ ప్రథమ వార్షిక వచ్చిన తర్వాత ఇక ఇదండి అమ్మవారి యొక్క మూల రూపం. అమ్మవారి యొక్క మూల రూపం అండి. అమ్మవారి యొక్క మూల రూపం. అమ్మవారు మొత్తం కూడా ఆ విగ్రహం మొత్తం వచ్చి 40 lakhs అయిందండి. అమ్మవారిని రాజస్థాన్లో ఇప్పుడు చేయించారట. అమ్మవారిని జాగ్రత్తగా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత May 6 ప్రతిష్ట అయింది. ప్రతిష్ట అయిన తర్వాత మరి ఇంక పూర్తి స్థాయిలో ప్రతిష్ట కాలేదని గురుగారు అంటారు. ఎవరు గురునాథన్ గారు వారికి అమ్మవారి యొక్క ఆత్మవారి ప్రబోధ చెప్తూ ఉంటుందన్నమాట. వారి ఈ ప్రతిష్ట అప్పుడే అమ్మవారికి సన్యాస దీక్ష తీసుకున్నారు. వారి పేరు దేవి ప్రియానంద స్వామి అండి. ఇదివరకు గురునాథన్ గారు, వారి పేరు యాదవ గురునాథన్ గారు. ఇప్పుడు వారి నామదేవి వచ్చేసి దేవి ప్రియానంద స్వామి సన్యాస దీక్ష తీసుకున్నారు. అయితే దాని తర్వాత అమ్మవారి యొక్క అఖండ జ్యోతి 24/7 365 days అమ్మవారి యొక్క నీదీపం జ్యోతి అఖండ జ్యోతి త్వరలో వెలగబోతుంది అన్నమాట. అప్పుడు అమ్మవారి యొక్క మహిమలు దశ దిశలా వ్యాప్తి చెందుతాయని చెప్పేసి అంటారు. అంతేకాకుండా ఈ ఆలయంలో విశేషత ఏంటంటే 13 ఏళ్ళలోపు పిల్లలందరికీ కూడా అమ్మవారు స్పష్టంగా కనబడుతున్నారండి. 13 ఏళ్ళలో పిల్లలందరికీ స్పష్టంగా కనబడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇచ్చిన పండు పలహారం స్వీకరిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. 13 ఏళ్ళనే కాదండి, పెద్దవాళ్ళు కూడా కనబడుతున్నారు. బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్, తర్వాత మొన్న ఒక 4 డేస్ బ్యాక్ 28 తారీఖు కరెక్ట్గా 28 తారీఖు May 28 ఎంఎస్ చదివిన 26 ఏళ్ళ అమ్మాయి, రెడ్డి అమ్మాయి అండి, 26 ఏళ్ళ అమ్మాయికి అమ్మవారు అమెరికా నుంచి వచ్చింది. ఒక వారం ఒక 3 డేస్ బ్యాక్ వచ్చిందనమాట. 28 తారీఖు వచ్చిందట. 28 తారీఖు May 28 అమ్మవారికి సాక్షాత్కారం జరిగింది. అక్కడ అమ్మవారి వివాహం గురించి మాట్లాడిందట. అమ్మ పండుతుంది, తన అనుభూతి చెప్పింది. చాలామందికి ఇక్కడ చాలామంది జరుగుతుంది, మనం ఇచ్చిన ప్రసాదం జరుగుతుంది, మాట్లాడుతుంది అంత కలగా. ఇక్కడ ఏంటంటే విశేషం, శుక్రవారము మంగళవారము ఇక్కడ 5 సార్లు ఎవరైనా సరే 5 సార్లు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చలేని చెప్పేసి ఇక్కడ పాలు పొంగలు ఇక్కడ చేస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి మనోగతం, వాళ్ళ కరువు కోరికలు నెరవేర్చలేని చెప్తున్నారు. పొందొచ్చు. శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి విశేషంగా పంచామృతంతో అభిషేకము, సహస్ర కుంకుమార్చన, సాముక కుంకుమార్చన జరుగుతుందండి. అమ్మవారి మూలగ్రాలకు కూడా అమ్మవారికి అభిషేకం అనేది జరుగుతుందండి. చాలా విశేషంగా జరుగుతుంది కార్యక్రమం. సర్వే జనా సుఖభవంతు శ్రీ మహాలక్ష్మి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ద్వారా ఇష్టకామ్యాక ప్రసిద్ధి.